అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి జనవరిలో ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద పండగ సంక్రాంతి పండగ. ఆ సంక్రాంతి పండగ జనవరి ఫస్ట్ నుంచే వచ్చింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో చెప్పిన విధంగా 2250 పింఛన్ ప్రతి అవ్వాతాతలకు కానీ, వితంతువు అక్క చెల్లెములకు కానీ, అలాగే దివ్యాంగులకు కానీ ఏదైతే పాదయాత్రలో చెప్పారో దానికి తగ్గట్టుగా ఈరోజు 2250 నుంచి ఈరోజు మీరు అందుకుంటున్నారు. 3000 వరకు పెంచుతానని ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగా ఇవాళ నుంచి జనవరి ఫస్ట్ నుంచే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకప్పుడైతే దళారీ వ్యవస్థ, మధ్యవర్తి వ్యవస్థ ఉండేది గత ప్రభుత్వంలో. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కైనా ఇంకెక్కడికైనా వెళ్ళి ఆ రోజంతా కూడా పడేది టైం. ఉదయం వెళ్ళిపోతే సాయంత్రం కానీ అయ్యేది కాదు, ఆ పింఛన్ డబ్బులు కూడా వచ్చేవి కాదు ఒకప్పటి ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు మన ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ఒకప్పుడు గాంధీ తాత కలలు కన్నారో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలి అని, ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు తీసుకొచ్చి వాలంటరీ సచివాలయం, గ్రామ వార్డు సచివాలయం అన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి డైరెక్ట్గా ఫస్ట్నే ఉదయాన్నే, ఇంకా సూర్యుడు కూడా ఉదయించక ముందే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేరుతో వస్తూ వాలంటరీ చిరునవ్వుతో మీకు అందరికీ కూడా పింఛన్స్ ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం ఏదంటే ఏం, పేదల పాలిటీ ప్రభుత్వం, పేదలు ఉన్నతంగా ఉండాలి, వాళ్ళకి ఒక జీవన విధానాన్ని ఏర్పాటు చేసి ప్రతి దాంట్లో కూడా ఆ ముందుకు నడిపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా తన నిరంతరం పేదవాళ్ళ కోసమే ఆలోచిస్తారు, పేదవాళ్ళ కోసమే తన జీవితం అంతా కూడా దారపోసే ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు మనకి 75 సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటి వరకు ఈ విధంగా ప్రజల కోసం, అందులోనూ పేద ప్రజల కోసము ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం ఆరోగ్యశ్రీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం మరింత 10 అడుగులు ముందుకు వేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి మీ అందరికీ తెలుసు, అవన్నీ చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా పాలిస్తున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మీ అందరూ కూడా ఆశీర్వదించాలి. రానున్న రోజుల్లో పేదల కోసం ఇంతగా పరితపించే వ్యక్తి మనం ఎప్పుడూ చూడలేదు. రానున్న రోజుల్లో కూడా అటువంటి వ్యక్తి రారు కూడా. అటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడూ కూడా మీ గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.